नमस्ते लर्न विद लक्ष्मी की स्वागत। चलिकालं पच्चबटाणीलु चाला एक्कुवगा दोरुकुतायि कदा। ई रोजु रेसिपी मनं पच्चिबटाणीलतो चूद्दां। कोन्नि कोन्नि सार्लु मनकि चाला लेजीगा अनिपिस्तदि, अलागे टेस्टीगा कूडा तिनालनिपिस्तदि। अप्पुडु ई कर्री चेसुकोवच्चंडि, चाला फास्ट्गा चाला टेस्टीगा तयारवुतुंदि। ई ओकसारि चेसुकुंटे मळ्ळी मळ्ळी तिनाली अनिपिस्तुंदि। ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం। ఈ రెసిపీ కోసం పచ్చి బఠానీలు 2.5 కప్పులు, టమాటాలు 2, ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర। ఇంత సింపుల్ ఐటమ్స్ తో చాలా టేస్టీగా చాలా ఫాస్ట్ గా మనం చేసుకోవచ్చు। కూరలన్నిటిని పొడుగు పొడుగుగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఉంచుకోవాలి। కుక్కర్ వేడి చేసుకొని అందులో మస్టర్డ్ ఆయిల్ వేసాను నేను, మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు। ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ వేయించుకొని ఉల్లిపాయ ఈనెలు ఉప్పు వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వేపుకోవాలి। 5 నిమిషాల తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, ఈ డ్రై మసాలాలు మాడకుండా కొద్దిగా నీరు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఇందులో టమాటాలు పొడుగుగా కట్ చేసుకొని వేసుకొని 5 మినిట్స్ వేయించాలి। టమాటా స్కిన్ టమాటా నుంచి వేరయ్యాక పచ్చి బఠానీలు వేసుకొని బాగా కలుపుకొని నీరు వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ ఇచ్చుకోవాలి। హైలో ఒక విజిల్, స్లోలో 3-4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది। ఈ కర్రీని చాట్లా కూడా మనం చేసుకొని తినొచ్చు। వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా గానీ డిన్నర్ గా గానీ తినొచ్చు। కుక్కర్ విజిల్ వచ్చాక దీనిని పొయ్యి మీద పెట్టి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని గరం మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే। దీంతో గార్లిక్ పరాటా చాలా బాగుంటుంది। అది ఎలా చేయాలో చూద్దాం। चपाती वत्तुकोनी दीनी मीद कोद्दिगा नेय्यि रासुकोनी पिंडी वेसी इप्पुडु सन्नगा तरिगिन गार्लिक मुक्कलु कारं उप्पु कोत्तिमीर अन्नी वेसी दीनी ट्रायंगल स्टेप शेप लो चेसुकोनी चपाती वत्तुकोनी नेय्यितो रेंडु वैपुला काल्चुकुंटे गार्लिक पराटा रेडी। इदि चाला बागुंटुंदी, चाला ईजीगा कूडा अवुतुंदी। मीरंदरू ट्राई चेसि चूडंडी। ఈ విధంగా చాట్ కూడా చేసుకొని మనం డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు। డైట్ లో ఉండే వాళ్ళు మీఠీ చట్నీ వేసుకోరు, లేదు అనుకుంటే మీఠీ చట్నీ, ధనియా చట్నీ అన్నీ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। థాంక్యూ।